हाई हेलो वेलकम टू अवर चैनल ना पेर हरीश मैं मालाबोद आंध्र प्रदेश राजकीयाल्लो निन्ना मोन्ना जरिगिनटुवंटि कोन्नि परिणामालु एवैते उन्नायो जनसेन पार्टी की कोंतमंदि माजी इंचार्जीलु राजीनामालु अयिते चेयडं जरिगिंदि కానీ ఈ రీసెంట్ గా అంటే కొత్త ఎవరు పాత వాళ్ళు వెళ్ళిపోతుంటారు కొంతమంది వస్తా ఉంటారు కొంతమంది అన్ని పార్టీల్లో జరిగేదే పవన్ ఒక జనసేన పార్టీలోనే ఎందుకు జరుగుతుందని మనం చెప్పలేం ఇక్కడ వాళ్ళ హార్డ్ వర్క్ ని బట్టి ఇక్కడైతే వాళ్ళ పనితనాన్ని బట్టి ఏ పార్టీలో అయినా సరే స్థానం కల్పించే అవకాశం వాళ్ళని క్యాండిడేట్ గా అనౌన్స్ చేసే అవకాశం ఇన్ఛార్జ్ గా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే ముఖ్యంగా నిన్న మొన్న జరిగినటువంటి కొంతమంది జనసేన పార్టీ నాయకులు మాజీ ఇన్ఛార్జీలు వాళ్ళ వర్క్ సరిగ్గా చేయలేదనో లేదంటే కొంతమంది వాళ్ళకి నచ్చక వెళ్ళిపోవడం జరిగింది అయితే కడప జిల్లా రాజంపేటకు సంబంధించి అక్కడ ఒక భారీ బలగం అంగబలం ఉన్నటువంటి ఆర్థికంగా నిలబడినటువంటి ఒక బలమైన నాయకుడు జనసేన పార్టీలో జాయిన్ అవడానికి రెడీ అయ్యారని కూడా మనకి తెలుస్తుంది ముఖ్యంగా చూస్తే అక్కడ శ్రీనివాస రాజు గారు అని చెప్పేసి ఆయన ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిఆర్డీఏ దాంట్లో ఎంప్లాయీగా చేసి ఆ ఉద్యోగాన్ని వదిలేసుకుని ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని ఎంచుకుని జనసేన పార్టీలో పనిచేయడానికి ఆయన రావడం జరిగింది రాజంపేట కాన్స్టెన్సీ అంత బలంగా జనసేనకు లేకపోయినా కూడా శ్రీనివాసరాజు గారు రాకతో జనసేన పార్టీ చాలా బలపడుతుందని చెప్పేసి చాలామంది అక్కడ భావిస్తున్నారు ముఖ్యంగా అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ శాతం ఓట్లు ఉన్నాయి అలాగే అంటే కాపు మీన్స్ బలిజ ఈ సామాజిక వర్గం ఎక్కువ అక్కడ రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది అలాగే రాజు అంటే క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి కొంత ఓట్లు ఉన్నాయి అలా తర్వాత రెడ్డిస్ కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ముఖ్యంగా అంటే జనసేన పార్టీకి కాపు సంబంధించిన ఓట్లు ఎలాగో అక్కడ ప్లస్ కాబోతున్నాయి కాబట్టి అలాగే రాజు ఈయన క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీనివాసరాజు గారికి ఆ ఓట్లు కూడా ఈజీగా పడే అవకాశం ఉంటుంది అలాగే ఇటు కాపు ఓట్లు ఈ రెండు ఓట్లు కలవడంతో ఆయన గెలుపు కూడా చాలా ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇస్తారు అంటే పొత్తులో భాగంగా శ్రీనివాసరాజు గారికి గనక సీటు ఇస్తే అక్కడ జనసేన పార్టీ గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడ వైసీపీ గెలిచిన సీట్ ఇది దీంట్లో అంత బలంగా అటువంటి ఎదురుగుండా ఉన్నటువంటి వైసీపీ నాయకుడిని ఢీ కొట్టాలి అంటే ఇటుపక్క కూడా అంత బలంగా ఉన్నటువంటి నాయకుడు కావాలి కాబట్టి అది శ్రీనివాసరాజు గారు అయితే బాగుంటుంది అని చెప్పి చాలామంది జనసేన పార్టీ నాయకులు అక్కడ ఉన్న కేడర్ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి మరికొద్ది రోజులు ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని కూడా తెలుస్తుంది శ్రీనివాసరాజు గారి రాకతో జనసేన పార్టీ రాజంపేటలో బలపడటమే కాదు గెలిచే సీట్లలో కూడా అది ముఖ్య పాత్ర పోషించబోతుంది దానికి శ్రీనివాసరాజు గారు కీలకం కాబోతున్నారు ఆయన రేపొద్దున జాయిన్ అయిన తర్వాత ఎలా అగ్రెసివ్గా వర్క్ చేస్తారో అలాగే పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో గెలుపు వరకు అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు సో శ్రీనివాసరాజు గారు రాక రాజంపేటకు జనసేన పార్టీ నాయకుల్లో జనసేన పార్టీకి కొత్త జోష్ అయితే నింపే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో రాజంపేట ఈసారి చాలా రసవత్రంగా చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి రాజంపేట రాజకీయాలని మాత్రం చెప్పచ్చు ఇంత బలమైన నాయకుడు జనసేన పార్టీలోకి రావటం ఆ పార్టీకి బలమవుతుంది ప్లస్ అక్కడ గెలిచి ఆయన పనిచేసే విధానం కూడా అంటే ఇంత బలమైన నాయకుడు వస్తే బలంగా నిలబడతాడు అని కూడా అక్కడ ప్రజలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి శ్రీనివాసరాజు గారి రాకని అటు జనసేన వర్గాలు టీడీపీతో కలిసి కనుక వెళితే అటు నుంచి ఆ సామాజిక వర్గం కావచ్చు ఆ టీడీపీకి సంబంధించిన కేడర్ కూడా ఈయనకి అదనంగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈసారి ఆయనకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాజంపేటలో ఈసారి జనసేన పార్టీ జెండా అక్కడ నిలబోతున్నారు అని మాత్రం ఒక రకంగా పక్కాగా అనుకోవచ్చు ఈసారి మనం శ్రీనివాసరాజు గారు జాయిన్ అయ్యి ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారనేది కూడా మనం దీంట్లో ఒక అంచనా వేయచ్చు ఈసారి ఆయన డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నారు ఇప్పటివరకు ఎటువంటి పాలిటిక్స్లో లేకపోయినా ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి జనసేన పార్టీ నుంచుకుని ఈసారి పోటీకి ఆయన అవకాశం ఇస్తే మాత్రం ఈసారి ఇక్కడ రసవత్రంగా ఒక ఆసక్తికరంగా మారే సీట్లలో రాజంపేట సీటు కూడా ఒకటి ఉంటుందని మాత్రం పక్కాగా చెప్పుకోవచ్చు